వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెంటెక్యూ స్టడీ ఛానల్. మనం ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి పేపర్ టూ భాగంలో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి విషయాలను మనము స్టడీ చేస్తున్నాము. సో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ను, అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి శాసనాలు, అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం శాతవాహనుల గురించి పరిచయ భాగాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు శాతవాహనులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలని మనం ఈరోజు చర్చించుకుందాం. ఆంధ్ర శాతవాహనులు అనే దానికి నేను ఇంతకుముందు పాటలో అర్థాన్ని చెప్పాను, అలాగే వారు ఎక్కడి నుంచి వచ్చారు దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆంధ్ర శాతవాహనులు అంటే ఆంధ్ర అంటే అందరిలో అని, శాతవాహనులు అంటే వాహన అంటే శత అంటే వంద అని, వంద వాహనాలను నడిపేవారు అని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఆంధ్ర శాతవాహనులు ఎవరయ్యా అంటే, ఆంధ్ర శాతవాహనులు మొదటగా వీళ్ళు మౌర్యుల సామంతులు. ఆంధ్రులు పరిపాలన చేస్తున్న కాలంలో ఉత్తర భారతదేశంలో ఎవరు పరిపాలన చేస్తున్నారంటే మౌర్యులు పరిపాలన చేస్తున్నారు. మౌర్యులు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఆంధ్ర శాతవాహనుల యొక్క పాత్ర ఏమిటంటే, ఆంధ్ర శాతవాహనులు మౌర్యుల యొక్క సామంతులు అంటే మౌర్యుల యొక్క సామంతులు అంటే ఆంధ్ర శాతవాహనులు అనేది మనకు అర్థం కావాలి. అలాగే మౌర్యులు అంతమైన తర్వాత కూడా అంటే పతనమైన తర్వాత కూడా మౌర్యుల పతనం తర్వాత కూడా దేశ రాజకీయాల్లో గొప్పగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అది ఆంధ్ర శాతవాహనులు. ఆంధ్ర శాతవాహనులకి ఇంత మంచి పేరు కేవలం మౌర్యుల నుంచే కూడా వచ్చింది అనేది కూడా మనం గమనించాలి. అలాగే మనకి కృష్ణా గోదావరి ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణా గోదావరి ప్రాంతాలకు మధ్యలో అంటే కృష్ణా గోదావరి ప్రాంతాలకు మధ్యలో సరి అయినటువంటి పరిపాలన అందించినటువంటి వాళ్ళు ఎవరంటే కూడా మనకి ఆంధ్ర శాతవాహనులు. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలలో ఆ మధ్య ప్రాంతాన్ని ఒకటిగా చేసి పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఆంధ్ర శాతవాహనులు. ఆంధ్ర శాతవాహనులకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఖచ్చితంగా మనమైతే పూర్తి ఆధారాలతో పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆంధ్ర శాతవాహనుల నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది అనేది మనం గమనించాలి. అలాగే పురాణాల ప్రకారము ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఆధారాలు మనకి చాలా ముఖ్యం. నేను అందుకనే శాసనాలని ఫస్ట్ పార్ట్లోనే శాసనాలని బట్టి కొట్టండి అని చెప్పాను. శాసనాలు బట్టి కొట్టడం వల్ల ఖచ్చితంగా ఆ ప్లేస్ కానీ పర్సన్ కానీ మీకు గుర్తుంటే ఈజీగా చదువుకోవడానికి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. ఇక ఆధారాల విషయానికి వస్తే మనకి పురాణాలు అంటే ఆంధ్ర శాతవాహనుల గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే మనకి పురాణాలు ముఖ్యంగా. పురాణాలు ఎన్ని? మొత్తం పురాణాలు 18 పురాణాలు మనకు తెలుసు. ఈ 18 పురాణాలలో మనకి మొదటి పురాణం బ్రహ్మపురాణం. మొదటి పురాణం ఏంటి? బ్రహ్మపురాణం. మొదటిది బ్రహ్మపురాణం. అలాగే చివరి పురాణము బ్రహ్మాండ పురాణము. లాస్ట్ది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం అంటే ఈ పురాణాలలో ఏ పురాణాలు ఆంధ్రుల గురించి ఏమైనా చెబుతున్నాయా అంటే, పురాణాలలో ఆంధ్రుల గురించి ఏ పురాణాలు, అలాగే ఏ పురాణాలు ఆంధ్రుల గురించి శాతవాహన రాజులు పరిపాలన చేశారని చెప్తున్నాయంటే, విష్ణు వాయు పురాణాల ప్రకారం మనకి చూస్తే విష్ణు పురాణం అలాగే వాయు పురాణం. విష్ణు పురాణం వాయు పురాణం ప్రకారం 17 మంది పరిపాలన చేశారని, అలాగే మత్స్యపురాణం ప్రకారం 30 మంది రాజులు పరిపాలన చేశారని ఆంధ్ర శాతవాహనుల గురించి మనం తెలుసుకోవచ్చు.
అలాగే పురాణాలు ఆంధ్రులను ఆంధ్రజాతీయులు అని పేర్కొంది. ఆంధ్రజాతీయులు ఆంధ్రభృతులు ఆంధ్రజాతీయులని పేర్కొనింది. ఇక మత్స్యపురాణంలో దేని గురించి తెలియజేస్తుందంటే, మత్స్యపురాణం అనేది వంశవృక్షం గురించి, ఆంధ్ర శాతవాహనుల యొక్క వంశవృక్షం గురించి తెలియజేస్తుంది. వంశవృక్షం ఎలా వచ్చింది, మొదటి రాజవురు తర్వాత రాజవురు అనేది కూడా మనకి మత్స్యపురాణం వల్లనే చాలా విషయాలు తెలుస్తాయనేది గమనించవచ్చు. అలాగే విష్ణు పురాణం శాతవాహనుల వంశానికి సంబంధించిన వివరాలు గల పురాణం ఏంటంటే విష్ణు పురాణంలో శాతవాహనుల వంశానికి సంబంధించినటువంటి ప్రతి వివరం కూడా క్షుణ్ణంగా ఉందని చాలామంది చెబుతూ ఉంటారు. అలాగే భవిష్య పురాణంలో ఆంధ్రుల వంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అలాగే ఈ పురాణాలను పార్గిటరు అనే వ్యక్తి అనే పండితుడు డైనస్టీస్ ఆఫ్ కాలీ ఏజ్ అనే పేరుతో ఆంగ్లంలోకి, అంటే ఇంగ్లీష్లోకి అనువదించాడు ఈ పురాణాలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని. అలాగే ఇంకొక మనకి పురాణాలే కాకుండా ఇంకా ఏమైనా చెబుతున్నాయంటే, మనకి నేను సెకండ్ పార్ట్లోనే చెప్పాను ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించి మొదటగా ప్రస్తావించింది ఐతరేయ బ్రాహ్మణంలోనే అని మనకు తెలుసు. అందులో విశ్వామిత్రుడు శపించినటువంటి 50 మంది సంతానంలో వాళ్ళు శపించబడినటువంటి వారిలో ఒక సంతతి ఒక జాతి అని చెప్పొచ్చు అని కూడా దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక మహాభారతానికి సంబంధించి, మహాభారతంలో ఆంధ్రుల గురించి ప్రస్తావన ఏవైనా ఉందా అంటే, మహాభారతాన్ని మనం జయ సంహిత అని పిలుచుకుంటాం. దానికి ఇంకొక పేరేంటి, జయ సంహిత. చాలా ఇంపార్టెంట్ది. మహాభారతానికి ఇంకొక పేరు ఏంటంటే కూడా జయ సంహిత అనే పేరుని మనం తెలియజేయాలి. అలాగే మహాభారతాన్ని రచించింది వ్యాసుడు. ఇక దీంట్లో మహాభారతంలో ఏమైనా ఉందా అంటే, ఆంధ్రుల గురించి వాళ్ళకి, అంటే కౌరవులు పాండవులకు సంబంధించినటువంటి యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేశారనే విషయాన్ని మహాభారతం ద్వారా ఆంధ్ర శాతవాహనుల గురించి మనకి తెలుస్తుందనే విషయాన్ని ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే నాణ్యముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాము. నాణ్యములపై గల బొమ్మల అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అని పిలుస్తాము. శాతవాహనులు చాలామంది నాణ్యాలు వేయించారనేది కూడా మనకు తెలుసు. ఎక్కువ శాతం వీళ్ళు వెండి నాణ్యాలు మొదటి శాతకర్ణి నుంచి కూడా వెండి నాణ్యాలే ఎక్కువగా వేయించారనేది మనం చూడొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి విషయము ఓడ తెరచాప గుర్తు ఉన్నటువంటి నాణ్యాలు వేయించారంటే, వీళ్ళు వర్తక వ్యాపారం అనేది సముద్రం ద్వారా చేశారనేది దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. అలాగే శాతవాహనుల నాణ్యాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయి మన దేశంలో అంటే, శ్రీకాకుళంలో బయటపడ్డాయి, అలాగే కడపలో బయటపడ్డాయి, గుంటూరు
తర్వాత కొండాపూరు, తర్వాత నాగార్జునకొండ, ఇలా మనకి నాణేలు బయటపడినటువంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక నాణేలతో పాటు రాజుల పేర్లు వచ్చినటువంటి నాణేల పైన రాజుల పేర్లతో కూడా చాలా నాణేలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఈ కరీంనగర్లో కూడా బయటపడిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఆంధ్రశాతవాహనులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు అని చెప్పొచ్చు. ఆంధ్రశాతవాహనులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు అని చెప్పొచ్చు. ఇక ఆంధ్రశాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలని మనము నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. శాసనాలకు సంబంధించినటువంటి విషయాన్ని నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియోస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ చూడకపోయింటే సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలని కోరుకుంటూ నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.